లో ఇప్పుడు వాసిరెడ్డి పద్మ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకా ఎక్స్వై జెడ్ వీళ్ళందరూ అనేది ఏంటంటే ఫేస్ సేవింగ్ కోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావితం చూపించలేకపోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు చిరంజీవిని తీసుకొచ్చి మార్కెట్ చేస్తున్నారని మార్కెటింగ్ చేస్తున్నారని దానికి ఏంటి కామెంట్ సార్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇలాగే ప్యాకేజ్ స్టార్ అని ఇదని అదే అని చెప్పి ఆయన ఒంటరిగా వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఏమంటే ఆయన ఆయన కూటమి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది ఆల్టర్నేటివ్ వైట్ ఓటు చేయకుండా ఆయన కూటమిని అంతటినీ బలవంతంగా ఆయన జతగట్టాడు ఇప్పుడు వీళ్ళకి ఊపిరి ఆడటం లేదు గ్యారంటీగా ఓటమి కనబడుతుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ దేర్ ఓన్ సర్వీసెస్ థర్టీ ఎయిట్ సీట్స్ వైసీపీస్ గట్టింగ్ థర్టీ ఎయిట్ సీట్స్ కాబట్టి వీళ్ళకి నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు సీట్లు వచ్చిస్తున్నప్పుడు అది భయం ఉంటుంది న్యాచురల్గా వాళ్ళకి భయంతో మాట్లాడడం సహజం ఎందుకంటే అసలు కేర్లెస్ అని కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా ఎవరెవరితో పోతే వీళ్ళకి ఎందుకు